రెసిపీ టేబుల్ కు స్వాగతం. ఈరోజు తవా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. తవా చికెన్ ఫ్రైకు కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 5, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని పాన్లో పచ్చిశనగపప్పు, యాలకులు, లవంగాలు, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, గసగసాలు అన్నీ కలిపి దోరగా ఫ్రై చేసుకోవాలి. మిరియాల పొడిని మిక్సీ వేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. మిరియాల పొడి ఒకటి ఉంచి మిగతావన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటిని మిక్సీలో వేసుకుని సాల్ట్, మిరియాల పొడిని కూడా వేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్లేట్లో మనం పౌడర్గా చేసుకున్న మసాలాను, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, శుభ్రంగా కడిగిన చికెన్ను, బాగా కలుపుకోవాలి. ముందుగా మసాలాను, కొత్తిమీరను, చికెన్ను బాగా కలుపుకొని ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. ఈ తవా చికెన్ ఫ్రై స్పెషల్ ఏంటంటే ఇందులో మనం ఏ గరిటె యూజ్ చేయం, ఓన్లీ తవా లేపుకుని చికెన్ను ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గరిటె యూజ్ చేయకుండా చేసేదే తవా చికెన్ ఫ్రై. ఇప్పుడు ఒక తవాలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పావు గంట ముందు మ్యారినేషన్ చేసి ఉంచుకున్న చికెన్ను ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు ఆయిల్లో వేసుకుని మిగిలిన మసాలా పొడి ఉంటే ఆ చికెన్ ముక్కల మీద చల్లుకోవాలి. ఇలా మసాలా పొడిని చికెన్ మీద చల్లుకోవాలి. ఇందులో గరిటె యూజ్ చేయకుండా పాన్నే తిప్పుకుంటూ ఉండాలి, ఇలా కదుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకోవడం రాని వారు గరిటెని యూజ్ చేసుకోండి. మసాలాలో పచ్చిశనగపప్పు ఇష్టపడిన వారు పచ్చిశనగపప్పును వేసుకోవద్దు. పచ్చిశనగపప్పు వేస్తే కనుక పొడి బాగా మెత్తగా అయ్యేలాగా చూసుకోండి. పచ్చిశనగపప్పు గరుపుగా ఉంటుంది కనుక త్వరగా పేస్ట్ అవ్వదు, పౌడర్ అవ్వదు. అందువలన పచ్చిశనగపప్పు బాగా పౌడర్ లాగా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ను 3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, కదుపుకుంటూ ఉండాలి. ఆల్రెడీ కొత్తిమీర వేసాం కాబట్టి గార్నిష్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు. అంతే, రుచికరమైన తవా చికెన్ ఫ్రై రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.